అనంతపురంలో దళిత యువతి స్నేహలత దారుణ హత్యను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్, తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చేసిన కాగడాల ప్రదర్శన స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు అర్హత లేదన్నారు. స్నేహలత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. అనంతరం నాయకులు కృష్ణప్రసాద్ మరియు తలసిల స్వర్ణలతలు మాట్లాడుతూ హోంమంత్రి సుచరిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దిశా చట్టంతో మహిళలకు ఎక్కడ న్యాయం జరిగిందో హోంమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. స్నేహలతపై జరుగుతున్న వేధింపులపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Yeah.